చెప్పండి సార్, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎట్లుంది? మా తాను ఏది రాలేదు సార్, డబుల్ బెడ్రూమ్ లేదు, ఏది లేదు, రుణమాఫీ కాలే, ఏది కాలే, ఏం లేదు. మాకు కాలేదు, ఎవరికి అయిందో కానీ మాకు కాలేదు. కరెంట్ వస్తుంది కానీ పేరున్నది కరెంట్ జనాయమం కానీ ఇవన్నీ వేయలేవు. వచ్చును లీల బోర్లు వెళ్తున్నాయి, ఏది లేదు. దవాఖాన్లు లేవు, ఏం లేవు, సీటు వెళ్ళాలి. దవాఖాన్లు లేవు, ఏది లేదు. బీసీ బంధు, దళిత బంధు ఏది లేదు, ఏది రాలేదు. రాలే డబుల్ బెడ్రూమ్ కానీ దళిత బంధు కానీ అట్లా ఏమైనా వస్తున్నాయి? రాలేదు, మాకు ఏది రాలేదు. అట్లా చేసిరా మీరు? దళిత బంధు మా ఊళ్ళో ఒక్కరికి వచ్చింది అంతే. గరీబాయిలకే వచ్చిందా లే? టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ లీడర్లకే, వాళ్ళ కన్సల్ట్ ఉన్న వాళ్ళకే. సో కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా? బీఆర్ఎస్ ప్రభుత్వం దౌర్జన్యం, గుండాగిరి, రౌడీ రాజ్యం, కబ్జాలు. మాది కబ్జాలు, నా భూమి, ఎకర భూమి కబ్జా పెట్టారు ఎమ్మెల్యే ఆదాయ గీద, వాళ్ళ కొడుకు గిడుకు. మాకు ఎప్పుడంటే అప్పుడే వచ్చి కడిలు వాతనికే సంపనికేసి చూస్తున్నారు. చాలా ఘోరం గుండాగిరి మొత్తం రౌడీ రాజ్యం. నెక్స్ట్ ఏమైనా కాంగ్రెస్ అధికారం కోసం మంచి అవుతుంది అనుకుంటున్నా? లేదు అనుకుంటున్నాం, ఈ ప్రభుత్వం రావద్దని అనుకుంటున్నాను నేను. వేరే రావాలని అనుకుంటున్నాను. నీళ్ళు గీళ్ళు అన్ని మంచిగా ఇస్తున్నామని అంటారు. నీళ్ళు ఏమి ఇస్తున్నాడు? మేము కష్టపడి బోర్లు వేసుకుంటున్నాం, బావులు తోగుతున్నాం. వాడు ఒక రూపాయి ఇస్తున్నాడు మాకేమన్నా? ఏమి ఇస్తలేదు. రైతు బంధు వస్తుంది మాకు. ఇంకా మీ ఊర్లో పనులు కానీ, ఇంట్లో రోడ్లు కానీ అవన్నీ మంచిగా ఉన్నాయి? ఏం లేవు, నిన్న మొన్న తోటకు తాడుకు చేసారు అంతే. మొత్తం గుంతలు, ఇంత పడు గుంతలు ఉండే, నిన్న మొన్న వేసారు మామూలుగా ఒక హాఫ్ ఇంచ్ ఇంచ్. ఏం లేదు, మళ్ళీ రెండు బండ్లు పోతే మళ్ళీ దిగవాడే, అదంతా తూటుకు తాటుకు పని. ఏ ప్రభుత్వం వస్తే మంచి ఉంటుంది అనుకుంటారు? నా ఇప్పుడు ఏ ప్రభుత్వం అంటే ఏది మనకు మంచి చేస్తే అది బాగా. ఇప్పుడు బీజేపీ వచ్చినా సరే, కాంగ్రెస్ వచ్చినా సరే, టీఆర్ఎస్ రావద్దు. యాక్చువల్లీ నేను ఇక్కడ ఎక్కువ ఉండను, కానీ యాక్చువల్లీ ఆయన వచ్చిన తర్వాత కొన్ని జిహెచ్ఎంసీ వైజ్ బాగానే జరిగింది. జిఎంసీ వైజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి, నెక్స్ట్ ఐటీ డెవలప్మెంట్ ఒకటి, ఇవన్నీ కేటీఆర్ అండ్ కేసీఆర్ గవర్నమెంట్లో ఈజ్ ఓకే. చాలా వరకు దాన్ని డెవలప్ చేయడం, చాలా ఫాస్ట్ మూవింగ్ చేయడం జరిగింది. కానీ ఇందులో చాలా మైనస్లు కూడా ఉన్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళకి పెద్దగా చేసింది ఏమీ లేదు, ఓన్లీ హైయర్ క్యాడర్కే బాగా జరుగుతుంది. అది ఇంకా లోయర్ లెవెల్లో పెద్దగా చాలా మంది మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదని, అది రాలేదు, ఇది రాలేదు అంటున్నారు. కానీ అది స్పాన్ కరెక్ట్గా లేదు, అది అందరూ కన్ఫ్యూజ్లోనే ఉన్నారు. ఎవరికి బెడ్రూమ్ వచ్చింది, ఎవరికి ఏది వచ్చింది అనేది కన్ఫ్యూజ్ చెల్తుంది. అంచేత ఓకే, అదరు మన పక్క స్టేట్ పరంగా అన్నీ చూస్తే డెవలప్మెంట్ ఈజ్ ద బెటర్. వాళ్ళు అప్రోచెస్ అన్నీ బాగానే ఉన్నాయి. అంతకుమించి గుడ్. నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుంది అనుకుంటా? అంటే వస్తుందా అని? డిఫరెంట్ రావాలి. ఎందుకంటే 10 ఇయర్స్ ఇప్పుడు అదర్ కేరళ, తమిళనాడు అన్నీ చూసుకోండి, ఒకే గవర్నమెంట్ మోనోపోల్ అయిపోతుంది. మోనోపోల్ అయిపోయి ఇప్పుడు ప్రజెంట్ టేక్ ఇట్ ఈజీ పాలసీ. ఎవరికి సామాన్యుడు ఒక ఎమ్మెల్యే కలవలేడు, ఏది మాట్లాడలేడు, ఓకే తర్వాత రా అంటారు. అదే ఫార్మాట్ ఉంటారు, కాపీ టు పేస్టే నడుతుంది. సమ్ చేంజెస్ కావాలంటే గవర్నమెంట్ చేంజ్ కావాలి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో గవర్నమెంట్ చేంజ్ అవుతుంది అనుకుంటారా? అంటే కాంగ్రెస్ ఎలా పోటీ ఇస్తుంది అనుకుంటారు? అంటే నాకు అంత తెలియదు, యాజ్ అని ఒక ప్రైవేట్ ఎంప్లాయీని. కానీ బయట ప్రకారంగా చూస్తే పోటీగానే ఉంది, తగ్గాపోరుగానే ఉంది. ఒక రకంగా అయితే గవర్నమెంట్ చేంజ్ అనేది కోరుకుంటున్నారు. మరి ఎంతవరకు మైనస్ పాయింట్స్ ఉన్నాయంటే నాకు అంత పొలిటికల్గా నాలెడ్జ్ లేదు. కానీ గవర్నమెంట్ చేంజ్ అనేది ప్రజలు చాలామంది కోరుకుంటున్నారు, నాకు తెలుసున్నంతవరకు. అంటే ఇదే డెవలప్మెంట్, ఒక విధమైన చేంజెస్ వస్తాయని. ఓన్లీ ఇదే ఫార్మాట్కి వెళ్ళకుండా ఫార్మాట్ చేంజ్ అవుతుంది, సమ్ ప్లానింగ్ చేంజెస్ అవుతాయి. అది ఎందుకంటే మైనస్ పాయింట్లు, కన్సెంట్, తెలంగాణ ఎమ్మెల్యే ఇద ఓన్గా వాళ్ళు ఒక జీవో కూడా పాస్ చేయరు అనేది ఒక టాక్. ఓన్గా ఏది కూడా డిసైడ్ చేయలేరు అనేది ఒక టాక్. అది అఫీషియల్గా ఏంటనేది తెలీదు. కొన్ని చేంజెస్ రావడం వల్ల కొన్ని అప్డేట్ అవుతాయి. వీళ్ళు అప్డేట్ చాలా వరకు చేస్తారు, ఇంకొంత అప్డేట్ వర్షన్కి తేవాలి స్టేట్ని. అది గుడ్ గవర్నమెంట్ ప్రజెంట్ బి ప్రాబ్లమే, కానీ అప్డేట్ కోసమైనా చేంజెస్ ఇవ్వాలి గవర్నమెంట్. ప్రజలు కూడా వేరేది కూడా చూడాలి,
ఒకే ఫార్మాట్ లో చూస్తే మజా కూడా ఉండదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.